हाय एवरीवन, वेलकम टू माय चैनल सुनीतास रेसिपीज। ईरोजु बीन्स कोबरी कूर चेयबोतुन्नानु। इदि चाला बागुंटुंदी। फस्ट बीन्स इला तीसुकोनी 1/2 किलो बीन्स लास्ट कोनलु रेंडु साइड्स कट चेसेसी नार तीसेसी इला कट चेसुकोवाली। इला ओकेसारी ओक 10-12 अला पेट्टेसेसी कट चेसुकुंटे 1/2 किलो बीन्स ओक 2 मिनिट्स लो कट चेसेसेयोच्चु। इदि चाला ईजी प्रासेस। ఈ బీన్స్ కట్ చేసేటప్పుడు ఒకవేళ మిడిల్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయని డౌట్ ఉంటే కావాలంటే రెండు పీసెస్ లాగా కట్ చేసేసి ఇలానే కట్ చేసేసుకోవచ్చు। ఒకవేళ ఎక్కడన్నా చిన్న కనిపించినా సరే తీసేయచ్చు పురుగులు కానీ ఏమైనా। ఈ బీన్స్ కర్రీ ఈ కొబ్బరికాయ పొడితో చాలా బాగుంటుంది। ఇందులో పసుపు మాత్రమే యాడ్ చేయట్లేను। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। ఇలా కట్ చేసుకున్న బీన్స్ పీసెస్ అన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఆల్రెడీ కడిగి కట్ చేశాను కాబట్టి ఇంకా వాష్ చేయక్కర్లేదు। ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకొని దీన్ని కుక్కర్ లో పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలి। కింద రైస్ గాని ఏమన్నా పెట్టినప్పుడు పైన బౌల్ లో పెట్టేసి ఏమీ వాటర్ యాడ్ చేయకుండానే ఉడికించేసేయచ్చు। లేకపోతే వాటర్ తో ఉడికించేసి వాటర్ పంపేసి పక్కన పెట్టుకోవచ్చు। ఇలా కుక్కర్లో పెట్టేసేసుకొని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు పచ్చి కొబ్బరి బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ గా ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేసి ఇలా పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఒక నాన్ స్టిక్ పాన్ గాని కడాయి గాని పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది, కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు క్వాంటిటీ ఎక్కువ ఉంటే బీన్స్। ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను। తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను। ఇవి కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను। ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఇది సన్నగా తరిగేసి ఇది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను। ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయక్కర్లేదు। ఇప్పుడు ఒక 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసి ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను। వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడు ఎక్కువ సేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ మొత్తం పోతుంది కాబట్టి। ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బీన్స్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీలో పసుపు వేయట్లేను, పసుపు వేస్తే ఏమవుతుందంటే కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి అది కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, అందుకని పసుపు యాడ్ చేయట్లేను। ఇప్పుడు ఈ బీన్స్ పీసెస్ మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉడికించుకోవాలి। 5 మినిట్స్ అలా ఉడికాక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి। ఇందులో ఎండుకారం కూడా యాడ్ చేయట్లేను, ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను। కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు। తగిన సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపి 2 నిమిషాలు అలానే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ। ఇప్పుడు ముందుగా మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి। ఈ కొబ్బరి పౌడర్ స్మూత్గా ఇలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కచ్చబిచ్చ ఉంటే టేస్ట్ బాగుండదు, చూడడానికి కూడా బాగుండదు కాబట్టి ఇలా మంచి ఫైన్ పౌడర్ అయ్యే వరకు ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ మొత్తం వేసేసి ఒక 2 మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది కర్రీకి। ఇలా కలిపేసేసి 1 నిమిషం ఉడికించుకోవాలి। ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేను। ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, ఇలా కరివేపాకు వేసేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే బీన్స్ కొబ్బరి పొడి కర్రీ రెడీ। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, రైస్తో కానీ చపాతీతో అయినా కానీ చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి।